రైతన్నలు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు నిరసనలకు దిగారు. భారత్ బంద్ కొనసాగుతోంది, సో రహదారుల దిగ్బంధనం కొనసాగుతోంది. చలో ఢిల్లీ ఆందోళనకి మద్దతుగా ఈ భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ భారత్ బంద్కి మద్దతు తెలిపాయి పలు పార్టీలు సంఘాలు. సో ఇటు బంద్ నేపథ్యంలో ఢిల్లీ నోయిడాల్లో 144 సెక్షన్ విధించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులకు మద్దతుగా బంద్ కొనసాగుతోంది. రైతులు చేపడుతున్న ఢిల్లీ చలో మార్చ్ కొనసాగుతోంది. పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధత హామీ కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్నారు. రేపు నిరసనలో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా భారత్ బంద్కి పిలుపునిచ్చింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పనులు మూసేశారు. చాలా చోట్ల హైవేలపై ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు కూడా భారత్ బంద్కి మద్దతు ప్రకటించాయి. అయితే భారత్ బంద్కి సంబంధించి ఢిల్లీ సరిహద్దుల్లో నిఘా పెంచారు. భారత్ బంద్ ప్రభావంతో దేశంలోని చాలా చోట్ల రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలని దిగ్బంధిస్తున్నారు. అయితే అంబులెన్స్లకి, పరీక్షలకు వెళ్లే విద్యార్థులకి మాత్రం ఈ భారత్ బంద్ నుంచి మినహాయింపునిచ్చారు. స్వామినాథన్ ఫార్ములా ఆధారంగా కనీస మద్దతు ధర అమలు, కొనుగోలుకి చట్టపరమైన హామీ, రుణమాఫీ, విద్యుత్ రేట్ల పెంపుదల, స్మార్ట్ మీటర్ల ఏర్పాట్ల డిమాండ్లను సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. వ్యవసాయం, గృహావసరాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, సమగ్ర పంటల బీమా, పింఛన్ని నెలకు 10,000 పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కేంద్రంతో 3 సార్లు చర్చ జరిగాయి, కానీ ఎలాంటి ఫలితమూ రాలేదు. దీంతో మళ్ళీ ఆదివారం కేంద్ర ప్రభుత్వంతో 4వ రౌండ్ చర్చలకు రైతు సంఘాలు అంగీకరించాయి.